సరే అక్కే ఎవరో తెలిసిందే, పోటీ తీసి ఫోటో కూడా చూసామే మేము, అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 మంత్స్ నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు పెట్టుకొచ్చినాయంట, అందరు వెళుతున్నారే మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుకొచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంటే, నాన్నటి దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్ముడు పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లలేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఇంకా మాటలు మాట్లాడదాం. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో కనుక్కోండి, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేసింది, మా ఫ్లోర్ లో మీకు ఏమైనా దొరికిందండి. అసలు వీడియో పెడుతున్నా మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యాలంట, అడుగుతుంటే కూడా కట్ల పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్, అందరు ఏడుస్తున్నారు.